మార్తాండ గారికి 3 అవర్స్ ఫిలిం సిస్టమా ఇష్టం లేదా? టైమింగ్ అంటూ ఏం లేదండి. లక్ష్మీ నరసింహ 3 అవర్స్ 18 మినిట్స్ అందరు గాల్ పెట్టారు. అసలు సార్ షోలు 4 షోలు పడవండి థియేటర్లలో, మీరు అంత లెంత్ పెట్టారంటే. సార్ హిట్ ఆర్ ఫ్లాప్ ని టీము ఎడిటర్ ఎడిటర్స్ టీమ్ అలా చూస్తారు? సర్కార్ వారి పాటకి ఎందుకు బిగినింగ్ బిఫోర్ రిలీజ్ అవ్వక ముందే నెగటివ్ స్ప్రెడ్ చేశారు టాక్. అది ఎందుకు స్ప్రెడ్ చేశారో మాకు తెలియదు. ఆరెంజ్ సినిమా మీరు చేశారు, సో అది నచ్చిందండి. ఎక్సెప్ట్ క్లైమాక్స్ నాకు సినిమా అంతా నచ్చింది. ఇప్పుడు చెప్తున్నారు అందరూ, అది అప్పుడేమన్నారు 10 ఇయర్స్ ముందు తర్వాత రావాల్సిన సినిమా అండి అన్నారు. 10 ఇయర్స్ తర్వాత అంటే ముందేంటి? దిల్ రాజు గారితో ఏమైనా జరిగిందా డిస్కషన్ ఆర్గ్యుమెంట్? ప్రతి సినిమాకి జరుగుతుంది అది. నాకు తెలిసి ఆయన మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మంచి పాజిటివ్ వచ్చింది. మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది. మాకు సినిమా చూసిన అంటే సార్ ఇవన్నీ తప్పులు 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 ఉన్నాయి సార్ అన్నాం. సినిమా రిలీజ్ డేట్ ఆపి ఇప్పటికీ నాకు లీడర్ ఎందుకు అంత, ఆయన తీసిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. బట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ థియేటర్కి జనం ఎందుకు రప్పించుకోలేకపోయాము? కంత్రి చాలా డిఫరెంట్గా టేక్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో కొన్ని కారణాలు ఉంటాయండి. ఆయన ఫస్ట్ కట్ చెప్పినప్పుడు మాకు ఏటీఎంలో ఎడిట్ చేసి కట్ చెప్తున్నప్పుడు ఒక కట్ చెప్పాడు ఆయన. కొన్ని కారణాల వల్ల కథ మారింది. అది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఈ సీన్ ఉంచాలి, ఈ సీన్ వద్దు. కీ సీన్ భద్రాలో కీ సీన్ ఒకటి తీసే మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అనుకున్నారు అందరూ. ఆ సీన్ ఎడిటింగ్లో నేను ట్రిమ్మింగ్లో తీసేసాను. అదేంటి మెయిన్ సీన్ అనుకున్నాను తీసేసాను అంటే అక్కర్లేదు సార్, ఇక్కడే కథ తెలిసిపోతుందండి, క్లైమాక్స్ లీడ్ ఇక్కడే వచ్చేస్తుందండి అని అంటే ఒప్పుకున్నారు అందరూ. తెలుగులో చూసినప్పుడు మేము ఏం ఫీల్ అయ్యామంటే సినిమా అంతా బాగుంది అనుకున్నాం. ఫ్లోలో ఫుల్ సినిమా ఫైనల్ కాపీ చూస్తున్నాం. చూసినప్పుడు అందరు చూసి బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నారు. ఏంటంటే లౌడ్గా ఉంది సినిమా అని ఫీల్ అయ్యారు. ఇడియట్ సినిమా సార్. ఎగ్జాంపుల్గా ఒకటి తీస్తున్నాను అంటే రీసెంట్గా సర్కార్ వారి పాట చాలామందికి అంటే ఒక పోకిరి తర్వాత ఒక బిగ్గెస్ట్ రావాలని ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కొన్ని టీజర్ ట్రైలర్ కట్స్ వరకు ఫ్యాన్స్ కనిపించింది, లైక్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సో సినిమా ఓకే ఓకే అనిపించింది పీపుల్కి, ఆ రేంజ్ దాకా వెళ్ళలేదు అని అనిపించింది. ఆ రేంజ్ అంటే అండి నాకేంటే, నాకైతే పర్సనల్గా సినిమా నచ్చింది. ఎందుకంటే మహేష్ బాబు చాలా అందంగా ఉన్నాడు, ఫైట్స్ బాగుంటాయి. అవును, ఏదైతే పాయింట్ ఒక జనరల్ ఏదో కమర్షియల్ ఫిల్మ్ కాకుండా చిన్న పాయింట్ని ఎత్తుకున్నారు. వాళ్ళు బ్యాంక్స్ ఎలాగా నార్మల్ ప్రజల్ని మోసగిస్తుంది, పెద్దోళ్ళని ఎలాగ వదిలేస్తుందని, అది పెద్ద పాయింట్ కాదని రివ్యూలు రాశారు. దానికి ఇంకెవరమేం చేయగలం? ఎంతో కొంత మెసేజ్ ఇచ్చాడు కదా, దాన్ని మెచ్చుకోకుండా క్రిటిసైజ్ చేశారు. దానికి మనం ఇంకేం చేయలేం. నాకైతే నాకు నచ్చింది, ఎందుకంటే నేను లోన్లు కడుతున్నా, ఇల్లు కొనుక్కున్నాను, లోన్ కడుతున్నాను, ఎవ్రీ మంత్ నా అకౌంట్లో నేను నిజంగా చూసుకుంటాను డబ్బులు ఉన్నాయా లేవా, ఈఎంఐ బౌన్స్ అవ్వకూడదని అలాగ నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యాను కాబట్టి నాకు అదే పర్సనల్ లైఫ్లో ఎక్కడొక్క దగ్గర కనెక్ట్ అవ్వాలంటాను చూసారా, నాకు కనెక్ట్ అయింది కాబట్టి అది మంచి సినిమా అనుకున్నాను నేను. కానీ నా ఫీలింగ్ నాకు ఇప్పటికే అది మంచి సినిమా లెక్కే. నాకు సినిమా ఆడింది ఆడలేదు నాకు అనవసరం. అది నాకు మీరు మాట్లాడిన తర్వాత అర్థం సార్. సార్ హిట్ ఆర్ ఫ్లాప్ ని టీము ఎడిటర్స్ టీము అలా చూస్తారు ఆ సినిమాకి పోకరి? అది దీనికి సర్కార్ వారి పాటకి ఎందుకు బిగినింగ్ బిఫోర్ రిలీజ్ అవ్వక ముందే నెగిటివ్ స్ప్రెడ్ చేశారు టాక్. అది ఎందుకు స్ప్రెడ్ చేశారో మాకు తెలియదు. బట్ అలా స్ప్రెడ్ చేసినా కూడా ఆడింది సినిమా అది. టీమ్ ఇప్పుడు జనరల్గా ఫెయిల్యూర్ సినిమాస్కి మేము ఎక్కువ కూర్చుంటామండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత డిస్కషన్ పెట్టుకుంటాం ఎందుకు ఫెయిల్ అయిందని. డిస్కస్ డైరెక్టర్స్ మేము బాగా డిస్కస్ చేసుకుంటాం ఎక్కడ తప్పు చేస్తాం. అయ్యో కొంతమంది డైరెక్టర్లు బాగా డిస్కస్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు అమ్మాయి గురించి చెప్పాలి ఉంది సినిమా, నేను ఇంద్రకంఠ మోషన్ గారు రోజు మాట్లాడుకున్నాం. ఆ టీమ్ అసిస్టెంట్లు మేము మాట్లాడుకున్నాం, ఎందుకు జనంకి ఎక్కలేదు, ఎందుకు ఏం ప్రాబ్లం అయింది, పబ్లిసిటీ ప్రాబ్లం అయిందా, రిలీజ్ డేట్ ప్రాపర్ కాదా, బ్యాడ్ ఫిల్మ్ కాదు, ఎందుకు మనం మరీ అసలు ఓపెనింగ్స్ లేకపోవడం కారణం ఏంటి? సినిమా జనం థియేటర్కి వచ్చి బాగాలేదంటే పర్వాలేదు, థియేటర్కే రాలేదు అంటే మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ప్రమోషన్లో ఫెయిల్ అయ్యామా, ఏంటి ప్రజెంటేషన్లో ఫెయిల్ అయ్యామా, ఇలాంటివన్నీ డిస్కషన్స్ ఉంటాయండి. అవే లెసన్స్ అండి మా అందరికీ. అవి ప్రతి సినిమాకి ఉంటుంది ఈ డిస్కషన్. ఎస్పెషలీ సినిమా చేసింది ఆడలేదంటే మటుకు ఇలాంటి డిస్కషన్లు ఎక్కువ పెట్టుకుంటాం మేము. ఓకే, ఎక్కడ తప్పు చేసామని. ఇప్పుడు లీడర్ ఉంది, మీ అయితే పొలిటికల్ ఫిల్మ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అనుకున్నా, బట్ అంత అప్రిసియేషన్ రాలే. టీవీల్లో వచ్చింది, తర్వాత టీవీలో వచ్చింది కానీ థియేటర్లో ఎందుకు రాలేదనేది మాకు ఇప్పటికే కన్ఫ్యూజన్. ఇప్పటికీ నాకు లీడర్ ఎందుకు అంత, ఆయన తీసిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. అవును, బట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ థియేటర్కి జనం ఎందుకు రప్పించుకోలేకపోయాము? సరే ఓకే లాగాడింది. ఆరెంజ్ సినిమా మీరు చేశారు, సో అది నాకు నచ్చిందండి. ఎక్సెప్ట్ క్లైమాక్స్ నాకు సినిమా అంతా నచ్చింది. ఎక్సెప్ట్ ఇప్పుడు చెప్తున్నారు అందరూ, అది అప్పుడేమన్నారు 10 ఇయర్స్ ముందు తర్వాత రావాల్సిన సినిమా అండి అన్నారు. 10 ఇయర్స్ తర్వాత అంటే ముందేంటి? ఆ టైంకి బాగుందా, మంచి మంచి సీన్స్ ఉన్నాయి, లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. అది డబ్బింగ్లో కొంచెం అమ్మాయి క్యారెక్టరైజేషన్ కొంచెం తప్పు అయిందని విన్నాం.
అంటే ముద్దు ముద్దుగా మాట్లాడడం కొంచెం రివర్స్ అయ్యింది, అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎక్కలేదు అన్నారు. అంటే అదేండి, ఆఫ్టర్ రిలీజ్ మేము పోస్ట్ మార్టం చేసుకుంటాం కదా, అవన్నీ కొంతమంది మాకు ఇలా చెప్పారు, అమ్మాయి క్యారెక్టరైజేషన్ మరీ ముద్దు ముద్దుగా మాట్లాడింది సార్, చిరాకు వచ్చింది అమ్మాయిని చూస్తే అన్నారు. మేబీ అదే తప్పై ఉండొచ్చు. క్లైమాక్స్ అయితే మాకు ముందు నుంచే చిన్న డౌట్లే అండి. బట్ ఆ మంచి సినిమా, అంత డిజాస్టర్ అవ్వాల్సిన సినిమా కాదు. ఈ రోజు ఫోన్ చేసి చాలా ఆరెంజ్ మంచి సినిమా సార్ అంటారు, ఏం లాభం, అలా ఉంటాయి అవి. ఆ ఎడిట్ కూడా మీరు మాట్లాడితే, అంటే ఇన్ని లవ్ స్టోరీస్ని కట్ చేసి చూపిస్తూ ఉండడం కూడా అప్పటికి కొంచెం కొత్త అనిపించింది. అంటే ఓ సినిమా అక్కడ స్టార్ట్ అవుద్ది, ఆస్ట్రేలియాలో స్టార్ట్ అవుద్ది, బ్యాక్గ్రౌండ్లో స్టోరీ వెళ్ళేసరికి కథలు ఒక్కొక్క లవ్ స్టోరీని విప్పుకుంటూ వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది. లేదండి, అవన్నీ మంచి సీన్స్. యాక్చువల్గా లీడర్ ఆరెంజ్ సినిమా చాలా మంచి సినిమా. అవును, నాకు చెప్పాలంటే ఎస్. ఇప్పుడు జనరల్గా మాకు ఫెయిల్ అయిన సినిమాల గురించి మేము ఎక్కువ మాట్లాడుతున్నాం చూడండి, ఎందుకంటే మాకు ఎక్కడో ఎందుకు ఈ సినిమా ఆడలేదన్న బాధ ఉంటుంది. కాబట్టి హిట్ సినిమాలు మాకు ఎప్పుడు గుర్తుండవు. ఈ కొన్ని అనుకున్న సినిమాలు ఆడలేదనుకోండి, వాటిపైన ఎక్కువ మాట్లాడతాం. మీరు ఆరెంజ్లో జెనీలియా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు ఒకటి అనిపించింది సార్, బొమ్మరిల్లు కూడా మీరే చేశారు. సో కొంచెం క్యారెక్టరైజేషన్ చూస్తే జెనీలియా గారి క్యారెక్టరైజేషన్ బొమ్మరిల్లు కూడా అలానే ఉంటుంది. దీంట్లో ఒక టింజ్ ఎక్కువైంది అన్నారు అందరూ. ఓకే, మాకేమన్నారంటే అమ్మాయి డబ్బింగ్ ముద్దు ముద్దుగా మాట్లాడేసిందండి, మరీ ఎక్కువ ముద్దుగా మాట్లాడడం చిరాకేసిందండి థియేటర్లో అని ఒకరు కాదు 10 మంది అన్నారు. అంటే మాది తప్పనే కదా, మేము నోటీస్ చేయలేదు, వాళ్ళు నోటీస్ చేశారు. ఇలాంటివండి అవన్నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లే మాకు. లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ కొంచెం ఫిలిం ఒకంతకి నాకు ఎక్కలే. సినిమా బాగుంటుంది కానీ మేబీ ఈ రోజుల్లో ఇంకా క్యాస్ట్ ఉందా, ఆ డిస్కషన్ అంతా డైరెక్టర్ గారితో జరిగేది. లేదు వెంకటేష్ నీకు తెలియదు, క్యాస్ట్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది ఇన్ అర్బన్ లోపల రూరల్లో అని అన్నాడు ఆయన, నాకు అది తెలియదు. అలాగా ఓకే, అయితే అది అంటే మరీ అంతలా ఎనలైజ్ చేయకూడదు అని. కానీ చాలామంది అన్న తర్వాత విన్నది ఏంటంటే కొంచెం క్లైమాక్స్ గురించి మాట్లాడే, లవ్ స్టోరీ క్లైమాక్స్, చైల్డ్ మొలెస్టేషన్ నాకు నచ్చల. అది ఎక్కడ ఆ న్యూస్లో వస్తేనే మనం ఆఫ్ చేస్తాం టీవీలో, అది జరుగుతూ ఉండొచ్చు కానీ హార్డ్ పాయింట్ అది. ఫ్యామిలీస్ తోటి వాళ్ళతోటి కొంచెం డిస్కనెక్ట్ అవుతారేమో అని నా ఫీలింగ్. క్యాస్ట్ కూడా నాకు అంత తెలియదు అండి, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర అసిస్టెంట్స్ ఉన్నారు, డ్రైవర్లు అందరు ఉన్నారు, ఎవరే క్యాస్ట్ నాకు తెలియదు. అంటే మేము మేబీ నా వరకు అది ఉందని అన్నాడు ఆయన. కాబట్టి అలాంటి డిస్కషన్లు అన్నీ ఉంటాయి సార్, ఇలా ఉంది సార్, ఇలా ఉంది సార్, లేదు వెంకటేష్ ఇది ఉంటుంది, అలా ఉంటుంది, ఆ డిస్కషన్లు అన్నీ ఉంటాయండి. అది పాజిటివ్గా వైపు తీసుకుంటాం. లేదండి, ప్రతి సినిమాలకి ఉంటాయండి అవి, ఇంత ఇలాగని కాదు. ఫిదా డే వన్ మేము సూపర్ హిట్ అన్నాం, అమ్మాయి సీన్స్ ఫస్ట్ సీన్స్ వచ్చాయి మాకు సాయిపల్లవి. అవి వచ్చిన సినిమా తిరుగులేదు సార్, మీ బ్యానర్లో పెద్ద సినిమా వద్దన్నా నేను దిల్రాజు గారికి. మరి తర్వాత పెద్ద సినిమా సార్ అన్నా, చాలా పెద్ద మాట అంటున్నావు నువ్వు అన్నాడు. లేదు సార్ చూడండి సార్ అన్నా. అలా అది సార్ ఫిదా యాక్చువల్లీ సాయిపల్లవి గారి కెరియర్ని మొత్తం మార్చింది, శేఖర్ గమ్ముల గారి మీద బాగా ఇంప్రెషన్ వచ్చింది సినిమా. ఎలా జడ్జ్ ఎలా చేశారు స్టార్టింగ్ సీన్స్? జడ్జ్ కాదండి, ఆ సినిమాలో కనెక్ట్ అయ్యాం. లైఫ్లో అలాంటి ఒక అమ్మాయి లైఫ్లో ఉంటే బాగుంటుంది అనేది ఎక్కడో తగులుతుంది చూసారమ్మా, అలాగా ఎవరికైనా తగులుతుంది. ఒక ఫారెన్లో 3 బ్రదర్స్, ఒక 2 అమ్మాయిల గురించి పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మనకు ఒక ఇంట్లో పాప ఉందనుకోండి, అబ్బాయి ఇలాంటి సంబంధం తగిలితే బాగుంటుందని ఎక్కడో తగులుతుంది మనకు లోపల. వాళ్ళ ఫాదర్కి ఎవరు లేరు, నీకు నేను మాత్రలు ఇస్తూ ఉంటుంది అమ్మాయి, మాత్రలు అతనే చేసుకుంటూ ఉంటాడు. అవన్నీ ఎడిటింగ్ చూసినప్పుడు మేము ఫీల్ అవుతాం, ఎక్కడో మనకి తగులుతూ ఉంటాయి అవి. పెద్ద సినిమా వద్దని మాకు లెక్క. ఎప్పుడు ఒక టీజింగ్ ఫార్ములా హీరో హీరోయిన్కి ఉంది, ప్రాపర్గా ఉందంటే సినిమా ఆడద్దని మా లెక్క అండి. ఓకే, ఇష్టపడతాం అవన్నీ ఫ్యాంటసీ. ఓకే, సో మీరు అన్నట్టు ఒక సింపుల్ స్టోరీసే కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇన్నర్ లైఫ్లో ఎక్కడో తగలాలండి అవి, అవి పెద్ద సినిమాలు అవుతాయి. ఇప్పుడు హ్యాపీ డేస్ ఉంది, కాలేజ్ అలా ఉండదు లైఫ్, బట్ ప్రతి ఒక్కడు చదివినోడు అందరూ ఈ కాలేజ్ లైఫ్ ఇలా ఉంటుందా అనుకుని ఊహించుకుని వెళ్ళారు. మరి అది అదే ఆ ఫ్యాంటసీ, ఆ ఫ్యాంటసీ లోళ్ళకి తీసుకెళ్ళాడు చూసారా. అలా ఆయన సినిమాల్లో అన్నీ ఆ గొప్పతనం ఉంటుందండి. ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరిలో నిజంగా ఎవరైనా మనకి అలా పెళ్ళిలో పడవలో తీసుకెళ్తే బాగుంటుందన్న ఫీలింగ్ కలిగింది మాకు సినిమా చేసేటప్పుడు. సినిమా చేశాడు అది ఆడిటోరియం కూడా కలుగుతుందని మా ఫీలింగ్ అంతే. మాకు మేమే ఫస్ట్ ఆడిటోరియం కాబట్టి అవి ఫీల్ అవ్వాలి మేము. సార్ దిల్రాజు గారితో మీరు కొన్ని సినిమాలు చేశారు కదా, సో ఆయన గురించి చూస్తే కొంచెం నాకు ఎందుకో నాకు ఆయన పర్సనల్గా తెలీదు, లైక్ కొంచెం సినిమాని ఎక్కువ టేక్ కేర్ చేస్తారేమో అనిపిస్తుంది. అయ్యో లేదు సార్, ఆయనకి సినిమా సినిమా ప్రాపర్ ఫిలిం మేకర్, ఆయన సురేష్ బాబు బన్నీవాసు అరవింద్ గారు అందరూ ప్రాపర్ ఫిలిం, వాళ్ళకి డబ్బు గురించి ఆలోచించారు, సినిమా బాగా రావాలని చూస్తారా, సినిమా ఇష్టపడ్డారు అంటే వెనక ముందు ఆలోచించరు పెడతారు, సినిమాని ఇష్టపడతాడు, డిస్కషన్ ఉంటుంది, ప్రాపర్ డిస్కషన్ ఉంటుంది, ఎందుకు ఇది కావాలా, ఇది అక్కర్లేదా, బాగుందా బాగాలేదా, మళ్ళీ రీషూట్ అంటే ఓకే అంటారు. సినిమా గురించే వాళ్ళ లైఫే సినిమా. సురేష్ బాబు, దిల్రాజు గారు, నాకు తెలిసిన వాళ్ళు బన్నీవాసు, వీళ్ళందరూ
ఆర్డినరీ పీపుల్ కాదన్నారు. దిల్ రాజు గారితో ఏమైనా జరిగిందా డిస్కషన్ ఆర్గ్యుమెంట్ కానీ ఏమైనా? ప్రతి సినిమాకి జరుగుతుంది అది నాకు తెలుసు. ఆయన మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మంచి పాజిటివ్ వచ్చింది. మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది. మాకు సినిమా చూసిన అంటే సార్ ఇవన్నీ తప్పులు 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 ఉన్నాయి సార్ అన్నాం. సినిమా రిలీజ్ డేట్ ఆపి అవన్నీ రీషూట్ చేశాడు ఆయన. మేము అడిగిన దానికి ఆన్సర్ లేదా? ఆన్సర్ ఉంటే ఓకే, ఆన్సర్ లేదనుకోండి మేము కరెక్ట్ అని లెక్క. ఓకే అలా అలాగే ప్రతి సినిమాకి ఉంటుందండి. ఈ సినిమాకనే కాదు, ఒక సినిమాకనే కాదు, ప్రతి సినిమాకి ఆ డిస్కషన్స్ ఉంటాయి. అవును. సో అంటే మీరు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు మీకు ఒక డౌట్ రైజ్ అవుతుంది, ఇది ఎందుకు ఇలా జరిగిందని మీరు క్వశ్చన్ వేస్తారు, ఈ క్యారెక్టర్ ఎందుకండి ఇలా బిహేవ్ చేస్తుంది, అసలు హీరో ఎందుకంటే లవ్ లో పడాలి, హీరోయిన్ ఎందుకు లవ్ లో పడాలండి, ఏముందండి వాళ్ళ మధ్యన ఏం చూసారని అని ఇలాంటివన్నీ అడుగుతుంటాం కదా. సినిమాలు ఉంటే అడగం, సినిమాలు లేవనుకోండి అవన్నీ అడుగుతున్నప్పుడు అవును కదా అనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు అవన్నీ రీషూట్ చేస్తారు. రీషూట్ అంటే మళ్ళీ షూటింగ్ కాదు, మళ్ళీ షూట్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు బనీవాస్ గారు వీళ్ళందరూ అంత పెద్దవాళ్ళు ఎందుకు అయ్యారంటే కేవలం ఫిలిం లవ్వర్స్ అండి, ప్యాషన్ అంతే వాళ్ళకి. సురేష్ బాబు కానీ వీళ్ళందరూ కానీ సినిమాని ప్రేమించడం వాళ్ళు అలాగలాగా ప్రేమించరు, ఇంకా ఫుల్ ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దానిపైన ఉంటారు. బట్ నైస్ సార్ మీరు అన్న తర్వాత అంటే ఆఫ్కోర్స్ మీరు పార్ట్ ఆఫ్ ద సినిమా అయినా మీరు చెప్పిన దానికి వాళ్ళు ఒకసారి రీకనెక్ట్ చేసుకొని అది రీషూట్ చేయడం అనేది నిజంగా వింటారండి. మేము ఏదైనా ఫస్ట్ రష్ వచ్చిన వెంటనే మాకు ఫోన్ చేస్తారు నలుగురు, ఎవరైనా సరే మాకు ఏ డైరెక్టర్ ఇప్పుడు కొత్త డైరెక్టర్ అయినా సరే నేను చూసి బాగుంది అని అంటే హ్యాపీ ఫీల్ అవుతారు, లేదు కొంచెం అటు ఇటు ఉందని అంటే పరిగెట్టి వస్తారు, ఎందుకండి ఏంటండి ఏం మార్చుకోవాలని అంటారు. అదే ఫ్రాంక్గా ఒపీనియన్ చెప్తున్నాం కాబట్టి అంతే ఇంకేం లేదు. మాక్సిమం పాపం ట్రై చేసిన సినిమాలు ఉంటాయి కదా సార్ మీరు, అంటే దీన్ని ఎడిట్లో ఎంతో కొంత మ్యాజిక్ చేయొచ్చు అని చేస్తాం చేస్తాం. సినిమాకి ఏం కావాలనేది ప్రాణం పెడతాం, ఆ సినిమా వరకు ఏ సినిమాకి ఏం కావాలనేది చూసుకుంటాం. అంటే వాళ్ళకి తెలిసిన పాపం ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రమోషన్స్లో ఏవో మ్యాజిక్ చేద్దామని వెళ్తుంటారు కదా సార్, అంటే ఈ సినిమా ఇంకా వెళ్ళదు పీపుల్కి రీచ్ అవ్వకపోవచ్చు అని ఉంటుందండి. జనరల్గా ఉంటుంది, వాళ్ళ బిజినెస్ వాళ్ళు పెట్టిన డబ్బు తీసుకోవాలి కదా. కాబట్టి మేము చెప్తాం సార్ మాకెందుకో ఈ సినిమా కొంచెం తేడా వస్తుంది సార్, ఎంతకు వస్తా అంతకు అమ్మే రూపాయి పోయినా పర్లేదు అంటాం, ముందే ఫీడ్బ్యాక్ ఇస్తాం మేము. ఓకే వాళ్ళకి బాగుంటే హోల్డ్ చేయండి సార్, అమ్మొద్దు ఆపడిన ఉంటాం. ఓకే ఇలాంటి సజెషన్స్ అని ఇస్తాం, మాది దాంట్లో తప్పులైన కూడా ఉన్నాయి బట్ 90% కరెక్ట్గా ఉంటాం. ఓకే సో మీరు ఒక విషయం చెప్పారు సార్ అల్లు అరవింద్ గారి గురించి, సో ఆయన ఆయన చెప్పిన పాయింట్ దగ్గర నుంచి నా ఎడిటింగ్ అనేది మారింది అని ఒక దగ్గర చెప్పడం జరిగింది. సో చిరంజీవి గారి విషయంలో ఆ విషయం ఆయన అదే అండి, ఆయన ఏంటంటే సినిమాని ప్రేమించకూడదు ఎడిటర్ అని అంటాడు. ఆయన బాగుంది అని చెప్తే దానికి 100 సార్లు ఆలోచించి చెప్పాలి బాగుంది బాగాలేదు అనేది, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆడిటోరియం నువ్వే అని ఆయన మాకు చెప్పాడు. ఆయన ఇష్టపడి ఒక హీరో ఇష్టపడ్డాడనో హీరోయిన్ ఇష్టపడిందని నువ్వు ఎడిట్ చేయకూడదు, కథకి ఏం కావాలో అది చూసుకోను అని అన్నాడు ఆయన. అది అవన్నీ పాట లెసన్స్ అండి అంతే, పెద్దవాళ్ళతో చేయడం వల్ల అడ్వాంటేజ్, అది నాకైతే అది ఎక్కువ అడ్వాంటేజ్, ఎక్కువ కొత్త డైరెక్టర్తో చేయడం, పెద్ద పెద్ద బ్యానర్లతో చేయడం, వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడం సినిమాలో, అవి నేర్చుకోవడం అంతే. అంటే ఎన్ని డేస్ పెట్టింది సార్ ఇప్పుడు 500 మూవీస్ అంటే? స్టార్టింగ్ డేస్లో ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాకి అడుగుతారు డైరెక్టర్ సినిమా ఎలా ఉంది, మీరు చూసారు కదా ఫస్ట్ కాపీ ఎలా అనిపించింది, అది ఎన్ని డేస్ పట్టింది మీరు ప్రాపర్గా నేను ఇలా ఉందని డైరెక్ట్గా చెప్పడానికి? ఏం లేదండి, అసిస్టెంట్ ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు, సినిమా చూసి బాగుంది బాగాలేదు చెప్తున్నారు కదా, అంతే అండి. అది మేము ఓపెన్గా చెప్తున్నాం, ఎందుకంటే ఎడిట్ రూమ్లో మా ఒపీనియన్ మేము చెప్పేస్తున్నాం. 90% చెప్పారు, ఎందుకంటే భయపడతారు, తప్పుగా అనుకుంటారేమో, మళ్ళీ బ్యాడ్గా అనుకుంటారేమో, బాగాలేదన్న హర్ట్ అవుతారేమో, ఇలాంటివి ఉంటాయి. అవి లేకుంటే మేము ఓపెన్గా చెప్తాం, నాకు బలం అదే వీక్నెస్ అదే. మార్తాండ్ గారికి 3 అవర్స్ ఫిలిం సిస్టమా ఇష్టం లేదా? టైమింగ్ అంటూ ఏం లేదండి, టైమింగ్ 3 అవర్స్ అని కాదు, సినిమాకి కావాలి అంటే 3 అవర్స్ కాదు, కాదు 3 అవర్స్ 20 మినిట్స్ ఉన్నా చూస్తారు. చూస్తా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చేసిన సినిమాలో హయ్యెస్ట్ లెంత్ వచ్చిన సినిమా లక్ష్మీ నరసింహ 3 అవర్స్ 18 మినిట్స్. ఓకే ఓకే అందరు గోలు పెట్టారు, అసలు సార్ షోలు 4 షోలు పడవండి థియేటర్లలో, మీరు అంత లెంత్ పెట్టారంట అని వాళ్ళు చూశారు, వాళ్ళు ఓకే అన్నారు. మా మేమే కట్ చేయలేకపోయాం, పెద్ద హిట్ అయింది. జయంత్ గారి సినిమాలన్నీ కొంచెం లెంత్లు ఎక్కువ ఉంటాయి, బొమ్మరిల్ భాస్కర్వి కొంచెం లెంత్లు ఉంటాయి, శేఖర్ గారివి లెంత్లు ఉంటాయి. కాబట్టి లెంత్ అనేది మనం ఎంత ఆడిటోరియం కథలకంటా కూర్చోగలుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే తప్పు కాదండి. 3 అవర్స్ అనేది కొంచెం ఎక్కువ బట్ తప్పైతే కాదు. బట్ మీరు అన్నదా నిజమే, నాకు 3 అవర్స్ అని అనిపించలేదు లక్ష్మీ నరసింహ అంటే. 3 అవర్స్ 18 మినిట్స్ నేను చేసిన సినిమాలో హయ్యెస్ట్ లెంత్, ఎక్కువ లెంత్ వచ్చిన సినిమా అదే. ఇప్పటిదాకా కూడా అదే ఎక్కువ అనుకుంటున్నాను నేను చేసిన సినిమా. మీరు చేసిన సినిమా 3 అవర్స్ 18 మినిట్స్ వచ్చి రిలీజ్ అయ్యి హిట్ అయింది, కాబట్టి టైం అనేది కాదండి. ఈ రోజుల్లో అందరూ ఏంటంటారు 2 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే చూడరు అంటున్నారు, అవన్నీ కొట్టి మాట్లాడు. మరి బొమ్మరిలో 2 అవర్స్ 52 మినిట్స్ సినిమా ఆడలేదా? ఆడింది కదా,
ప్రేమించుకున్నారా ప్రేమ అంటే ఏదారా అన్ని ఈక్వల్ ఆల్మోస్ట్ అన్ని ఆ సినిమాలన్నీ అంత లెంత్లు ఉంటాయి అన్ని సూపర్ హిట్లే కదా కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదండి మన ఆడిటోరియంని ఇన్వాల్వ్ అయి కూర్చోపెట్టామా చూస్తారు అదైతే సార్ ఆడిటోరియంలో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేది మాస్ సినిమాలు లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు లక్ష్మీ నరసింహ ఇలాంటి మాస్ సినిమాలు మీరు ఎడిట్ సూట్లో ఎలా ఫీల్ అవుతారా కొన్ని సీన్లు చూసేటప్పుడు ఏమైనా ఎగ్జైట్ అవుతామండి మేము చూస్తాం కదా చూసినప్పుడు మాకే అర్థమైపోద్ది ఇది బాగుంది బాగాలేదని ఆ బెల్ట్ ఉండాలా ఉండకూడదా అనేది సార్ ప్రభాస్ గారు మూవీస్ చేశారు మీరు చాలా రాఘవేంద్ర మీరు ఆల్రెడీ సెకండ్ హాఫ్ కొంచెం డిఫర్గా ఉందని చెప్పి డిఫర్ అని కాదు ఈశ్వర్ చేసాం ఫస్ట్ ఫిలిం అయింది ఆ తర్వాత సెకండ్ ఫిలిం రాఘవేంద్ర ఆ సినిమా మాకు ఎందుకో కథ ఇంకా సరిపోలేదేమని ఫీలింగ్ నాకు కాబట్టి మేము ప్రొడ్యూసర్స్కి ఏమన్నామంటే సార్ ఇది ఒక ట్రైలర్ చేస్తాం సార్ సినిమా అయితే నాకు తెలిసి కొంచెం కష్టం సార్ ఆడడం ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి కానీ కథ అనుకున్నంత కథ సరిపోదేమో కాబట్టి మేము ట్రైలర్ చేస్తాం అది బిజినెస్ చేసేయండి క్లోజ్ చేసేయండి అమ్మేయండి అన్నాం వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు అలా ఉంది అలా ఉంటాయండి జడ్జ్మెంట్ మేము ప్రొడ్యూసర్కి కదా చెప్తున్నాం మేము బయట వాళ్ళకి కాదు కదా అందరికీ ఉన్నారు కదా అలాంటివి ఉంటాయి ఆ ఫీడ్బ్యాక్లు అయితే ఇస్తూ ఉంటాం నాకు తెలిసి ఇంతలా సినిమాని జడ్జ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి సినిమా మీద ఒక అవగాహన అయితే వస్తుంది తీయలేకపోయినా అవగాహన అయితే వచ్చేస్తుంది సినిమా ఎలా ఉంటుంది ఎక్కడ జనాలు నచ్చుతుంది బ్యాడ్ మూడ్ ఎక్కడ వస్తుంది అని మరి ఎందుకు ఇప్పటిదాకా మాతాండ గారు డైరెక్షన్ వైపు వెళ్ళలేదు ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేయడానికి కారణం అంటే ఏంటంటే అంటే లేదండి మనం బిజీగా ఉన్నాం దీంట్లో చిన్న భయాలే కదండి మళ్ళీ చేసి మనం చేసి ఇంకొకరు తీసింది చెప్పడం చాలా ఈజీ మనం కూర్చొని రాయడం మనం కూర్చొని చేయడం అనేది కష్టం ఇవన్నీ చూస్తున్నాం కదా డైరెక్టర్లు పడే బాధలు చూస్తాం దాంట్లో డిస్కషన్లు చూస్తాం కొన్ని కొన్ని డైరెక్టర్లతో డిస్కస్ చేస్తుంటే వాళ్ళు ఇలా తీసాం ఇలా తీసామని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు సీన్స్ని ఆ సీన్స్ చూసేటప్పుడు మనకే అనిపిస్తుంటుంది అబ్బో ఇంత కష్టపడుతున్నారా మనం ఇంత కష్టపడగలమా ఆ చిన్న చిన్న అనుమానాలు పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసినప్పుడు ఆ చిన్న ఫీలింగ్ ఉంటుంది బాగా బిజీగా ఉన్నాం ఇలాంటప్పుడు మనం చేసి మన ప్రొఫెషన్ వదిలేసి ఇంకో ప్రొఫెషన్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఆ పొరపాటున ఏదైనా తప్పు అయింది అనుకోండి ఆ సినిమా చేసిన సినిమా ఉన్న డైరెక్టర్లు అందరూ బయటకు వెళ్తారు ఎందుకు రిస్క్ అని ఆ చిన్న భయాల వల్లే గేమ్ ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎప్పుడైనా డైరెక్షన్ అనగా ఉందండి ఎందుకు ఉండదు సినిఫీల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి సినిమా డైరెక్షన్ అనేది ఒక చిన్న ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఎప్పుడైనా చేసే ఇది ఉందా చూడాలండి టైం టైం అన్ని కలిసి వస్తే చేయొచ్చు ఏమైనా రాసుకోవడం లాంటివి జరిగే ఉంటాయి ఉన్నాయి చెప్తాం కొంతమంది ఎగ్జైట్ అవుతూ ఉంటారు కొంత డైరెక్టర్లు కొంతమంది డైరెక్టర్ మా డైరెక్టర్ చేసే వెంకటేష్ అంటూ ఉంటారు కాదు ఇంకా ముందు ఒక స్టెప్ వేయాలంతే ఎవరైనా అనుకుని రాశారు సార్ ఎవరైనా హీరో అనుకుని అలాగని కాదండి ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఏవో చూస్తాం ఎక్కడో ఇన్స్పైర్ అవుతాం అవును దీన్నే మనం చేసుకుంటే బాగుంటుంది కదా అని చేసుకుంటాం ఎక్కువ బుక్స్ చదివేవాడిని నేను చిన్నప్పుడు ఆ బుక్స్నే నాకు కొన్ని కొన్ని తగులుతాయి ఎందుకు ఆ బుక్స్ని చేద్దామన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే ఓకే అది తెలుసు మీరు సినిమా చేస్తానంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ చేద్దామని అంటారేమో తెలుసు చూడాలండి అవన్నీ ఇంకా అవన్నీ టైం సార్ ఇప్పుడు మీ మీ వెర్షన్ ఏం చెప్తారు సార్ లైక్ ఒక రీమేక్ పక్కన పెడితే కొన్ని సినిమాలు అంటే మీకు సినిమా టైం చూసే గ్యాప్ ఉంటుందా సార్ ఈ సినిమా కంపల్సరీ చూస్తాను నైట్ టైమ్స్ ఇంటికి వెళ్తే ఒక సినిమా చూస్తాం ఇంటికి వెళ్తే ఒక మూవీ 90% ఆ రోజు కొంచెం తొందరగా వెళ్ళామంటే ఏదో ఒక సినిమా చూస్తాను నేను ఇంట్లో చూస్తాను థియేటర్కి బాగా మంచి సినిమాలు వస్తే థియేటర్కి వెళ్తాం సో సినిమా మీరు ఎడిట్ చేస్తున్నప్పుడే ఫస్ట్ జనాలకన్నా మీకు తెలుస్తుంది ఇది ఎక్కడో చూసినట్టుంది కొంచెం కాపీ లాగా లేదంటే డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అని చూసిన ఉన్నాయి సార్ ఉంటాయండి ఎందుకు ఉండవు ఉంటాయి మనకి చాలా సీన్ చాలా వరకు ఉంటాయి ఎందుకు ఉండవు ఎక్కడ అనిపిస్తూ ఉంటుంది చాలా సినిమాలకు ఆ ఫీలింగ్ కలుగుతుంది చెప్పడానికి హెసిటేట్ ఏమైనా ఫీల్ అవుతారు మొహమాట పడడం కానీ జరుగుతుందా అదే ఉండదండి డిస్కషన్ పెట్టుకుంటాం మన సినిమాలు ఏదైనా అక్కడ పెట్టారండి మంది మందే లిఫ్ట్ చేశారండి అంటూ ఉంటాం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అవన్నీ ఉంటాయి అవి దానికి దీనికి సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏమేం రాబోతుంది యశోద వస్తుంది మాకు నెక్స్ట్ మంత్ 11th అంటున్నారు ఓకే 4th 11th అని అన్నారు సుధీర్ బాబు సినిమా ఒకటి జరుగుతుంది ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళది తర్వాత బోలా శంకర్ చిన్న సినిమాలు ఉన్నాయి ఒక 5-6 సినిమాలు ఉన్నాయి బిల్లా తర్వాత ఇప్పుడు మీరు బోలా శంకర్ మీద బాగా హోప్స్ మీకు కూడా నమ్మకాలు ఉన్నాయి ఏంటంటారు అంటే ఎక్కడ జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు అంటారు ఆయన మూవీస్ కానీ ఏలేదండి బిల్లా బాగా ఆడింది సినిమా ఆంధ్రావాలా చేశాడు ఆయన తెలుగు కంటే కన్నడ బాగా ఆడింది చాలా మందికి తెలియదు ఓకే ఆంధ్రావాలా కన్నడలో పెద్ద హిట్ అవును ఒక్కడు చేశాడు ఆయన ఆ సినిమా నేనే చేశాను మా కన్నడలో అది బాగా ఆడింది ఇక్కడ ఆయన సినిమాలు ఇచ్చిన ఫ్లాపుల్లో షాడో ఒకటి కంత్రి ఒకటి ఆయన
ఫ్లాప్లు ఇచ్చాడు ఆయన. చెప్పాలంటే కంత్రి చాలా డిఫరెంట్గా టేక్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో కొన్ని కారణాలు ఉంటాయండి. ఆయన ఫస్ట్ కట్ చెప్పినప్పుడు మాకు ఏటీఎంలో ఎడిట్ చేసి కట్ చెప్తున్నప్పుడు ఒక కట్ చెప్పాడు ఆయన. కొన్ని కారణాల వల్ల కథ మారింది, అది నాకు తెలుసు ఆయనకి తెలుసు ఎందుకు మారిందనేది. అది మేము చెప్పుకోలేము ఇప్పుడు ఎవరి వల్ల మారింది ఎందుకు మారిందని. కాబట్టి అలాంటివి ఉంటాయండి, జరుగుతూ ఉంటాయి. కొన్ని క్యారీ ఓవర్ అవుతాం, అందరు డైరెక్ట్ స్ట్రాంగ్గా మాకు మేము అనుకున్నదే తీస్తాం అంటే కూడా ఒప్పుకోరు కదా ప్రొడ్యూసర్స్. అది ప్రొడ్యూసర్స్ అని కాదు, జనరల్గా టీంలో కొంతమంది డిస్కషన్లు ఉంటాయి. కాబట్టి ఆంధ్ర కంత్రి ఎందుకు ఫ్లాప్ అయింది అనేది నాకు ఐడియా ఉంది. ఫస్ట్ టైం చెప్పిన కథ ఏంటి అనేది. కాబట్టి అవి మేము కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు కరెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ అదే తీసినా ఫ్లాప్ అయిందా అని చెప్పడానికి లేదు, కానీ ఆ కథ మాకు నచ్చింది. అది అలా ఉంటాయండి, జనరల్గా ఉంటాయి. చాలా మంచి వ్యక్తి అండి ఆయన, అందరికి బాగా హెల్ప్ చేస్తాడు ఆయన. ఓకే, ఎవరైనా వెళ్ళి ఏదైనా హెల్ప్ అంటే ఇమీడియట్గా ఇండస్ట్రీలో ఆదుకుండే వ్యక్తి అంటే ఆయన. ఓకే, టక్కని ఏ హెల్ప్ అయినా చేస్తాడు ఆయన. ఆయన వల్ల అయింది, ఇమీడియట్గా హెల్ప్ చేస్తాడు, చాలా మంచి వ్యక్తి. సార్, పూరి జన సినిమాలు అన్నారు, ఇడియట్ అనేది? ఇడియట్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది ఇడియట్ ఏంటంటే, ఇడియట్ చేస్తాం మేము ఫస్ట్ సినిమా, హీరో కొత్త రవితేజలు అందరూ అన్నీ చూస్తాం. చేసి సినిమా ఫైనల్ కాపీ చూస్తున్నాం, సినిమా బాగుంది, కన్నడలో హిట్ అయింది అది. ఆయన ఫస్ట్ పునీత్ రాజ్ కుమార్ లాంచ్ చేశారు. తెలుగులో చూసినప్పుడు మేము ఏం ఫీల్ అయ్యామంటే సినిమా అంతా బాగుంది అనుకున్నాం, ఫ్లోలో ఫుల్ సినిమా ఫైనల్ కాపీ చూస్తున్నాం. చూసినప్పుడు అందరు చూసి బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నారు, ఏంటంటే లౌడ్గా ఉంది సినిమా అని ఫీల్ అయ్యారు ఇడియట్ సినిమా. అయితే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. కో డైరెక్టర్ నన్ను పిలిచి జగన్ గారు అడిగారు, ఏంటి సార్ అందరు డల్గా ఉన్నారు ఏంటి అని. అంటే లేదు సార్, ఇది లౌడ్గా ఉందని అంటున్నారు, హీరో మేబీ హీరో వాయిస్ ఏమో అని కొంతమంది, రవితేజ గారు హరీష్ చెప్పానేమో అని. అంటే లేదు లేదు సార్, ఇది సినిమా మంచి సీన్లు వస్తున్నాయి సార్, బ్రీదింగ్ స్పేస్ లేకుండా ఉంది అని మేము అనుకున్నాం. అంటే అప్పుడు ఏమన్నాడంటే ఆయన, అయితే సినిమాని మణిరత్నం స్టైల్లో బ్రేక్ చేసి వెళ్దామని అడిగాడు. అంటే ఏంటి సార్ అన్నాం. అంటే మధ్య మధ్యలో ఆ సంబంధం, సినిమాకి సంబంధం లేకుండా కామెడీ ట్రాక్ పెడతాను నేను, సినిమాని స్టాప్ చేసి నవ్వించి మళ్ళీ సినిమాలోకి వెళ్దాం అన్నాడు. అప్పుడు ఆలీ ట్రాక్ సినిమా కాపీ వచ్చిన తర్వాత, సెన్సార్ అయిన తర్వాత షూట్ చేసిన ఎపిసోడ్స్ ఆలీ ఇసక కామెడీ. ఓకే ఓకే, అది అన్ని సినిమాలకి ఆయన దేశముద్రకు కూడా సేమ్. పోకరికి కూడా ఆలీ బ్రహ్మానందం కామెడీ ట్రాక్, బెగ్గర్ కామెడీ ట్రాక్ తీసేద్దాం అన్నారు. నేను ఒప్పుకోలేదు, లేదు సార్ మన దాని హిట్ ఫార్ములా అది ఉంచండి అన్న. రిలీజ్ తర్వాత తీసేద్దాం అన్నా కూడా మేము ఒప్పుకోలేదు. ఓకే, అది మణిరత్నం సినిమాలో అప్పుడు నాయకుడు ఆటల్లో వచ్చింది అనమాట. అవును, మీరు ఇప్పుడు సడన్గా వేరే కామెడీ వచ్చేది గీతాంజలిలో ఆటల్లో, తర్వాత మళ్ళీ సినిమాలోకి వెళ్ళాడు. అలాగ అనుకొని దాన్ని ఆ సీరియస్నెస్ని తగ్గించడానికి ఆలీ సినిమా ఆలీ ఇసుక కామెడీ పెట్టాం ఇడియట్లో. ఓకే, అక్కడి నుంచి అన్ని సినిమాల్లో ఆయన ట్రాక్ ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాడు అనమాట ఆయన. బట్ మీరు అంటే నాకు ఒకటి అనిపించింది, అమ్మ నాన్న తమ్మిళ అమ్మాయిలో ఆలీ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వెళ్తుంటాడు, అమ్మాయి ఒక ఖర్చు చెప్తుంటది, వచ్చేస్తుంటాడు ఏడ్చుకుంటూ. ఆ తర్వాత ఇసుక దీంట్లో అలా అన్ని సినిమాల్లో ఆయన పెట్టుకుంటూ వచ్చాడు. అది హిట్ ఫార్మ్, అది జనరల్గా అండి, అదే ఇవన్నీ పాఠాలే నాకైతే, లెసన్స్. కానీ మీరు అన్నది కరెక్టే సార్, పూరి గారి ఫిల్మ్ ఎక్కువ లౌడ్గా ఉంటుంది. అంటే సినిమాలు అన్ని క్యారెక్టరైజేషన్ కొంచెం బోల్డ్ క్యారెక్టరైజేషన్ అండి. అది ఎవరు హీరో అని ఎవరు ఏ హీరో అలా ఉండడు, డైరెక్ట్కి వెళ్ళి అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడు మన రియల్లో. అది అలా చెప్తున్నాడు అంటే ఇష్టపడతాం మనం, ఊహించుకుంటాం కాబట్టి అది ఆయనకి అది హిట్ ఫార్ములా లెక్క. కాబట్టి అలాగే ఆయన కామెడీ ట్రాక్ని అలా ఇన్సర్ట్ చేసుకుంటే అన్ని సినిమాలకి అది పట్టుకున్నాడు ఆయన. అలా ప్రతి సినిమాకి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే కదా. బోయపాటి గారు భద్రా సినిమా గురించి, బోయపాటి గారు రెండు చేశారు, రెండు చేశాను, తులసి భద్రా, భద్రా తులసి. ఆయనది కూడా ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎప్పుడు బాగుంటుంది, ఒక మాస్ ఉంటుంది, మాస్ బాగుంటుంది. ఆయన దాంట్లో హ్యూమన్ ఎమోషన్స్ కూడా బాగుంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి సినిమాలో, ఎమోషన్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఆయన సినిమాలు మంచి సినిమాలు, మంచిదే, నాకు నచ్చిన, నేనంటే ఇష్టం కూడా ఆయన. ఆయన ఏమంటారు సీన్ డిస్కషన్స్ ఎలా చేస్తుంటారు, ఏమైనా పర్టికులర్గా ఈ సీన్ ఉంచాలి ఈ సీన్ వద్దు? లేదు, ఆయన కంఫర్టబుల్ అండి, చాలా కంఫర్టబుల్. నేను రెండు చేసిన రెండు సినిమాలకి నా చోట చాలా బాగుండేవాడు ఆయన. ఓకే, ఒక కీ సీన్ భద్రాలో కీ సీన్ ఒకటి తీసే, మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అనుకున్నారు అందరూ, ఆ సీన్ ఎడిటింగ్లో నేను ట్రిమ్మింగ్లో తీసేసాను. ఓకే, అదేంటి మెయిన్ సీన్ అనుకున్నాను తీసేసాను అనుకుంటే అక్కర్లేదు సార్, ఇక్కడే కథ తెలిసిపోతుందండి, క్లైమాక్స్ లీడ్ ఇక్కడే వచ్చేస్తుందండి అని అంటే ఒప్పుకున్నారు అందరూ. అలా ఉంటాయండి డిస్కషన్స్, ఎందుకంటే ఫస్ట్ మేము ట్రిమ్ చేసేటప్పుడు ఇది ఎక్కడ ఇది ఎందుకు అన్న ఉద్దేశంతో చూస్తాం ప్రతిదీ, ఇది ఎందుకు అనేది, అసలు ఈ సీన్ ఎందుకు, ఈ షాట్ ఎందుకు అనేది చూసుకుంటూ వెళ్తాం. కాబట్టి అక్కడ అవును ఇది లేకపోయినా బాగుంది కదా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు సీన్లు తీసేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలా ట్రిమ్ అవుతా, ట్రిమ్మింగ్ అయితే అలా చేస్తూ ఉంటాం సినిమాలకి.
కాబట్టి కొన్ని కొన్ని సీన్లు అలాగా లిఫ్ట్ అవుతాయి. కొన్ని కొంతమంది కావాలంటారు, కొంతమంది మా మాట వింటారు. ఒక్కొక్కసారి మేము కరెక్ట్ అవ్వచ్చు, ఒకసారి వాళ్ళు కరెక్ట్ అవ్వచ్చు. అలా అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాళ్ళు నెక్స్ట్ మీతో చేయాలని అనుకుంటారు, లేదంటే ఇలా ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. అంటే మీరు 500 ఫిలిమ్స్ దగ్గర ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా అసలు ఇలా ఒక డైరెక్టర్తో మిస్ అయ్యాం చేస్తుంటే బాగున్నాను ఎప్పుడైనా అనిపించింది ఇలా ఏమైనా? అలాగే అనిపించలేదు ఫ్లో. అలాగే నాకు ఇలాగే ఉండేది బాబు, దేవుడి దేవుళ్ళ బిజీగా ఉండడం వల్ల నాకు ఒక సైడ్ ఒక వరుసగా ఇచ్చి సినిమాలు సడన్గా ఆయన ఇవ్వలేదన్నా కూడా నాకు ఆ ఫీలింగ్ అయితే కలగల. దానికి కారణాలు ఉండొచ్చు. వరుసగా ఇచ్చిన వాళ్ళు నాకు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళకి అది ఆ కారణం నాకు లోపల ఎక్కడో తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కాబట్టి అలాగే ఉండదండి. అది కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అబ్బా ఈ సినిమా మన పేరు పడి ఉంటే బాగుండే, మనం చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. అవునా? కొన్ని సినిమాల వరకు చూసి ఎగ్జైట్ అవుతాం. చెప్పగలరా? బాహుబలి 2. బాహుబలి 2 చూసి నేను చాలా ఎగ్జైట్ అయినా సినిమా చూసి. ఏం ఎంత బాగా తీసాడు రా బాబు అనిపించింది. ఓకే, ఇలాంటి సినిమా మనకు తగిలింటే బాగుండేది అన్న ఫీలింగ్ కలుగు. హిందీ సినిమాలో చాలా ఉన్నాయి, దంగల్ ఉంది, చూసినప్పుడు మెస్మరైజ్ అయ్యాను నేనైతే. ఇలా కూడా తీయొచ్చు ఆ సినిమా అనిపించింది. ఓకే, బజరంగి భాయ్జాన్ అలా ఉంటాయండి. చాలా సినిమాలు ఉంటాయి, అమెరికన్ సినిమాలు ఎస్పెషల్లీ. రాజమౌళి గారితో ఎప్పుడు పరిచయం? కాంపౌండ్కి అంటే ఏమో మరి నాకు అంటే టచ్ లేదు. ఆయన టచ్ కూడా అసిస్టెంట్గా కూడా ఆయన మేము చేసినప్పుడు లేడు, ఆయన చేసినప్పుడు నేను లేను. ఓకే ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎక్కువగానే అడిగాను, ఇబ్బంది పెట్టాను, బట్ చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది, బట్ సార్ నాకు ప్రామిస్ చేశారు ఒక విషయం. బట్ మర్చిపోయాను సార్, ఏంటి సార్ మీరు ప్రతి సినిమాకి ఒక సినిమా అయిపోయిన తర్వాత రాసుకుంటారంట పేజ్లని? ఏంటది ఆ సినిమా అవ్వకముందే రాసుకుంటామండి. అవ్వకముందు రిలీజ్కి ముందు రాసుకుంటాం, ఒక పేజ్ రాసుకుంటాం. ఆ సినిమాల్లో జరిగే గొడవలు మేమేమనుకున్నాం, ఫస్ట్ చూసి నేను ఆడద్దు అనుకున్నావా, ఆడదనుకున్నావా, డైరెక్టర్ ఎలా గొడవ పడ్డాడు, ప్రొడ్యూసర్ ఎలా గొడవ పడ్డాడు, హీరో ఎలా గొడవ పడ్డాడు, ఏం గొడవ, అవన్నీ కొంచెం బాగుంటాయండి, ఒక మెమరీస్ లా ఉంటాయి. కాబట్టి అది ఫ్రాంక్ ఒపీనియన్ ఉంటుంది. రిలీజ్ తర్వాత మారిపోద్ది, మంది బాగుంది అనుకుంటే మనం బాగుందని వేస్తాం. అది ముందే రాసుకున్నాం అనుకోండి, అది ఒక చిన్న రియల్ ట్రూ రిమెంబరెన్స్ లా ఉంటుంది. పలానా సినిమాకి ప్రతి సినిమాకి ఒక పేజో రెండు పేజీలో రాస్తాం. కొన్ని సినిమాలకి అసలు ఏం రాయడానికి ఉండదు. అలా ప్రతి సినిమాకి జరిగినాయి, ఆ సినిమాకి ఏం జరిగాయి గొడవలు, మేము ఎలా రాంగ్గా గైడ్ చేసాం, వాళ్ళు మమ్మల్ని ఎలా కరెక్ట్గా గైడ్ చేశారు, మేము వాళ్ళని ఎలా కరెక్ట్గా గైడ్ చేసాం, ఇవన్నీ ఉంటాయి. రాసుకుంటాం జనరల్గా ఒక పేపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. సో ఇదన్నమాట మాతానికి వెంకటేష్ గారితో కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేసుకున్నాను. దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నియా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.